ఈటెల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ టైం మాట్లాడుతుందా మీడియాలో ఇవాళ నోరు తెరవాలే దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయానికి ఈటెల ఇంట్లో అసలు నేను బీజేపీలోకి వెళ్ళి బయటకు ఎందుకు వచ్చినా చాలా మంది తెలియదు నేను అడిగినా మిమ్మల్ని పదే పదే కానీ మీరు ఎక్కడ ఇవాళ చెప్తా రావు గురించి చెప్తా ఈటెల రెడ్డి గురించి చెప్తా ఈటల రావు ఎవరు ఈటెల రావేనా మీరు ఏదైతే బహుజన బిడ్డ ముదిరాజుల బిడ్డ అంటున్నారో ఆ రావు ఎంతో మంది నాలాంటి కేసీఆర్ వదిలిన బాణమే ఎక్కడ అండి ఒక కమ్యూనిస్ట్ కి కమలానికి స్నేహం అయింది ఇవాళ ఈ గారాల పట్టి కేసీఆర్ గారాల పట్టి గురించి ఈ లాబింగ్ చేసిన వ్యక్తి ఎవరు ఈ ఈటలరావు కాదా రోజు ఆ రోజు మీరు ఉన్నట్టున్నారు బయట ఇంటర్వ్యూకి వచ్చారు సార్ అది అడుగుతాను ఎందుకంటే ఈటలకు మీకు ఏం జరిగిందని నాకు నాకు నేను మిమ్మల్ని చాలాసార్లు అడిగాను కానీ మీరు చెప్పలేదు నేను అదే రోజు ఈటల ఇంటర్వ్యూ కోసం ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆయనతో మాట్లాడిన సందర్భంగా బయటికి అరుపులు వినిపించినాయి మీరు సీరియస్గా వెళ్ళి తిరిగి వెళ్ళిపోయారు నేను తర్వాత అడిగా ఏం జరిగింది అన్న అంటే లేదు లేదు నేను చెప్పని ఎవరికి అది మా ఇద్దరి మధ్య ఉండాలి అని మీరు అన్నారు ఏం జరిగింది సరే ఇప్పటికన్నా బయట చెప్పాల్సిన సందర్భం కదా ఖచ్చితంగా నేను కేసులలో దేరికి ఇబ్బందులు పడుతుంటే ఆయన కలుద్దామని పోతే ఏ ఒక్క మాట అన్నాడు ఆయన నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ కానివి కోట్ల రూపాయలు అడ్వాన్స్తో ఇమీడియట్గా రైతులకు ఇచ్చే పైసలు ఆపేసి నువ్వెంత నీ బతికేంత ఆఫ్టర్ ఆల్ అన్నాడు అప్పుడు అనిపించింది నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గానీ అనుకున్నావు నేను అమ్మి బయట నువ్వేదో బహుజన బిడ్డ అది ఇది అంటున్నారు అమాయకులంతా ఈయన బహుజన బిడ్డ ఏందండి ఓ దొరకున్నంత అహంకారం ఉంటుంది మనిషిని కిందికి మీదికి చూస్తుంటాడు అంత పొగరు వచ్చి ఆడ వండుకుంటాడా వచ్చి మూసేది అది ప్రక్షాళన చేస్తాడా ఆయన ఈయన ప్రక్షాళన చేస్తున్నది బీజేపీ పార్టీని కథం పట్టించనికే వచ్చిండు బండి సంజయ్ నా సంజయ్నికి వచ్చిన ఒకటే ఒక వ్యవస్థ ఈటలరావు వ్యవస్థ ఇలా వాళ్ళ ఫ్యాన్స్ కుక్క లెక్క బొరిగిన అరే పిచ్చర్ వాళ్ళారా నేను లైవ్ చూసిన ఆయన ఏందో ఆయన హరీష్ రావుకి సపోర్ట్ చేసిన మాటలు వింటే అక్కడి అక్కడనే నాకు చాలా వరస్ట్గా అనిపించింది లైవ్లో ఈ పార్టీలో ఉండాలని వచ్చింది అందుకే అసలు నేను బీజేపీలోకి వెళ్ళి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణమే ఈటలరావు అంటే మిమ్మల్ని ఏమన్నా ఇంకా వేరే విధంగా ఏమన్నా మిమ్మల్ని బీజేపీలో డ్రైవ్ చేసే టికెట్ రాకుండా చేసిండీ నేను బండి సంజయ్ నమ్ముకుంటే ఖచ్చితంగా టికెట్ వచ్చేది నేను ఎవరిని నమ్మాలో వాడిని నమ్మకుండా ఎవరిని నమ్మద్నా మునిగిపోయారు మునిగిపోయినా ఒక్కడు చెప్తా నేను ఒక కాంగ్రెస్ పార్టీకి అండిగా చెప్తా నేను బండి సంజయ్ ఆయన దుమ్ముకు సరిపోయింది బండి సంజయ్ ఒక కమిటెడ్ కార్యకర్త ఒక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు చాలా కష్టపడ్డాడు ఇలా అంత స్థాయికి వచ్చాడు ఇప్పటికి నేను కనిపించిన తమ్ముడు బాగున్నా అన్నాడు ఆ వ్యక్తిత్వం అది అది ఏ పార్టీలో ఉంటే ఎందుకండి రాజకీయంగా సరే చాలా మాట్లాడుకుంటాం కానీ ఆ వ్యక్తిత్వం అని ఆయన నమ్మకుండా ఈ మా బహుజన బిడ్డ అది ఇది ఏదో అనుకో నమ్మితే సర్వనాశనం చేసే శని కాదు ఇదే కేసీఆర్ వదిలిన బాణం ఇది ఎప్పటికైనా బీజేపీ ముప్పే రాష్ట్ర అధ్యక్షుడిస్తే మాత్రం ఇక బీజేపీ అంతకంటే పెద్ద దరిద్రం పని ఇంకొకటి లేదు చాలా ఇవాళ హైడ్రా గురించి కానీ మూసీ గురించి కానీ కేవలం వీటిలో తప్ప ఎవరు మాట్లాడటం పూర్తి స్థాయిలో పోరాటాలు కూడా ఎవరు చేయట్లేదు అవును అబ్వియస్లీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాడు ఆయన అరే వాళ్ళ మనుషులంటే ఆయన అండి ముప్పై ఏళ్ళ సంసారం అది ముప్పై ఏళ్ళ సంసారం ఆ ప్రేమ ఉండదు అనుకుంటురా కేసీఆర్ అని ఏడిచిండో లేదు కవిత పోతే ఈయన వెక్కి వెక్కి ఉంటాడు ఇవాళ మాట్లాడుతున్నా చాలా రోజుల నుంచి కూర్చున్నా ఆ రోజు ఏమంటాడు మేము ఒక పది మంది కూర్చుంటే ఈ రేవంత్ రెడ్డి నా తల్లి నీ అమ్మ అని ఒక్కడు స్పందిస్తలేడు అన్నాడు ఏమో రేపు మనం టికెట్ ఆశిస్తున్నాం ఉన్నాడు రాజకీయంగా టికెట్ ఆశిస్తున్నాం ఇదని తిడితే కుక్కలు దీక్తలేవు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కండువా వేసుకొని బీజేపీ కడువా వేసుకొని కొత్త మాటలు అన్నా ఆయన పీసీసీ ఉన్నాడు అదే సమయంలో నేను రేవంత్ రెడ్డి గారి పైన ఈయన నా అనుకొని అనుకుని ఆయన తిట్టినా తిడితే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ యూఎస్ నుంచి ఒక చక్రగర్ అన్న అనమాట మాకు అభిమానం కానీ మరి రేవంత్ అన్న తింటే మాత్రం ఇక నీకు సపోర్ట్ చేయడం పనిచేస్తామంటే అంత దూరం నుంచి స్పందించారు నేను చేసేది కరెక్ట్ కాదని చెప్పి ఇమ్మీడియట్ గా డిలీట్ చేశాను ఆ వీడియో మొన్న వైరల్ అవుతుంది ఇప్పుడు ఎందుకు వైరల్ అయింది ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే వీడు వీడు చక్రధర్ అనేటువంటి సీఎం రేపు దగ్గర తీయగల కాంగ్రెస్ పార్టీ దగ్గర తీయగల విన్ని ఈ ఈ తిట్టిన పురాణాన్ని ముందడేసి నిన్న ఒక్క విషయం చెప్తా అండి నిన్న నేను సెక్రటేరియట్ ఒక పెద్ద మనిషి దగ్గర ఉన్నా వారిని కలిసిన వారిని నమస్కరించినా అక్కడ వాళ్ళ పిఏ ఉన్నాడు నేను బీజేపీలో ఉండి రేవంత్ రెడ్డి దిగిన వీడియో స్పాట్ అయినకి పోయిందంటే నా శత్రువులు ఎంత దగ్గరగా ఉన్నారు చూడండి నాకు ఎంత విచిత్రం అంటే మీ వైఫై రేడియోస్ మీ శత్రువులు ఉన్నారు అంటే చక్ర జరగటువంటి పదం వస్తే సిద్దిపేటలో బీజేపీ ఉండదు బీఆర్ఎస్ ఉండదు ఈటేల హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు బహుజనవాదం అనేది ఎక్కడా